ఫ్రెండ్స్, రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్టుగా ప్రతి అంశాన్ని రాజకీయం చేయటం, ప్రతి అంశాన్ని వినియోగించుకోవడం, రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం, మరి 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీకే తెలుసు అనుకున్నాం ఇన్నాళ్ళు. కానీ ఆయన పుత్రరత్నం కూడా అంతకు మించిపోయారని ఇప్పుడు దాదాపుగా అర్థమైపోతుంది. లోకేష్ అని వాళ్ళ ట్వీట్లు చేశారు కొన్ని. ఆ ట్వీట్స్లో భోగి రోజున ఇంట్లో ఉన్న చెత్తను, పనికిరాని వాటిని అన్నిటినీ దహనం చేస్తాం, పారేస్తాం లేదా దహనం చేస్తాం. వాటిని దహనం చేసి కొత్త వాటిని మరి ఇంట్లోకి చేరుస్తాం, కొత్తని ఆహ్వానిస్తాం అని చెబుతూనే ఈ ప్రభుత్వాన్ని కూడా దహనం చేయండి దాదాపుగా అనే ఒక స్ఫూర్తిపూర్వకమైనటువంటి ట్వీట్లు చేశారు. ఆయన ట్వీట్ల ట్విట్టర్ వీరుడు కాబట్టి ట్విట్టర్ పెట్టలో రకరకాల వ్యంగ్యాస్త్రాలు విమర్శిస్తారు కాబట్టి ఈ రకమైన ఒక ట్వీట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే. 2.5 సంవత్సరాల క్రితం ప్రజలు ఇదే చేశారు. పనికిరాని చెత్తని మరి ఎందుకు ఉపయోగపడని ప్రభుత్వాన్ని కాల్చి తగలేసి మిగిలిపోయిన బూడిద ఏదో 22 స్థానాలని ఏరుకునేలా చేశారు. మరి దీన్ని ఇలాంటి భాషను వినియోగించటం, ఇలాంటి సమయోచిత సందర్భోచిత వ్యాఖ్యలు కాకపోయినా అసందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, పండగ పూట కూడా రాజకీయాలని మాట్లాడటం, ఇది మరి ఆయన ఈ వయసులో, ఎందుకంటే ఇంకా ఆయన అసలు కనీసం ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలే అక్కడ, ఎక్కడ కనీసం ఒక చిన్న గ్రామ పంచాయతీ సర్పంచ్గా కానీ వార్డు మెంబర్గా కానీ గెలిచినటువంటి దాఖలాలు లేవు. దొడ్డితోన మంత్రి అవ్వటం ఏదో వెలగబెట్టడం జరిగింది. ఈ స్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ రకమైనటువంటి భాషణ, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎంత మేరకు సమంజసం, ఏ మేరకు సమంజసం, అది ప్రజలందరూ బాగుండాలి, అలాగే ప్రభుత్వానికి మా వంతు సహకారం అందిస్తాం, ప్రజలు సుభిక్షంగా ఉండాలి, లేదా ప్రజా వ్యతిరేక పాలన కనుక వస్తే మేము దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, ప్రజా సంక్షేమ పథకాలను అభినందిస్తాం, ఆహ్వానిస్తాం అని ఈ రకమైన ఒక పాజిటివ్ దృక్కోణంతో ఎందుకు చూడలేకపోతున్నారు? ఎందుకు కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కాదు. ఇదే ధోరణి కనుక కొనసాగితే, తండ్రి వారసత్వాన్ని ఈ రకంగా పుణికిపుచ్చుకోగలిగితే మాత్రం రాజకీయంగా సమాధైపోవటం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే చేశారు, మొన్న ఆయన్ని ఘోరంగా ఓడించారు ప్రజలు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యల వల్లనే, ఈ రకమైనటువంటి పంథా వల్లనే, ఈ రకమైనటువంటి ధోరణి వల్లనే ఓడించారు. అయినప్పటికీ మళ్ళీ 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 అదే రకమైన పంథాని ధోరణిని అనుసరిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యర్థిని వ్యక్తిగతంగా ద్వేషించటం కంటే రాజకీయంగా ద్వేషించండి, రాజకీయంగా మాట్లాడండి, రాజకీయాలు చెప్పండి, కానీ వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను వెలిబుచ్చుతూ, వ్యక్తిగతమైనటువంటి మరి విమర్శలు చేస్తూ ఎందుకు ఆయన రాజకీయ రంగంలో ముందుకు పోవాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే ఆయన తండ్రి వేరు, ఈయన వేరు. తండ్రి అంటే అయిపోయింది, ఆయన జీవితం ఇంకా 75 ఏళ్ళు వస్తున్నాయి. రేపు 2024 నాటికి 75 ఏళ్ళ వయసులో ఇంకా కొత్తగా చేసేది ఏముంది? ఆయన్ని ప్రజలు గెలిపించినా గెలిపించకపోయినా ఇంట్లో కూర్చోటమే. కాబట్టి మీకు రాజకీయ భవిష్యత్తు కావాలి, రాజకీయమైనటువంటి ఒక ఉజ్వలమైనటువంటి ఆశలు ఆకాంక్షలు తీరాలంటే మీరు ఒక హుందాగా ఉండేటువంటి వ్యాఖ్యలు, హుందాగా ఉండేటువంటి విమర్శలు, వాటిని సహేతుకమైనటువంటి విమర్శలు ఇవి చేయాల్సినటువంటి అవసరం ఉంది. లోకేశం ఈ రకమైనటువంటి మాటలు వింటారని కానీ, పట్టించుకుంటారని కానీ, లేదా ఈ రకంగా మారతారని కానీ మన అభిప్రాయం కాదు. కాకపోతే పండగ పూట కూడా ఇలాంటి వ్యాఖ్యల్ని చేయటం వల్ల
ప్రజల్లో చులకనైపోతారని చెప్పడం మరి మన లక్ష్యం. ఆ మేరకు ఒకవేళ ఆయన తెలుసుకుంటే మంచిదే, తెలుసుకోకపోతే చేయగలిగిందేం లేదు. చూద్దాం మరి మారుతారేమో.